ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని రాయదుర్గం పట్టణంలో ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సమైక్యాంధ్ర భవనంలో రెడ్ క్రాస్ ప్రాణరక్షక్ అవార్డు గ్రహీతలు కెంచ లక్ష్మీనారాయణ, ఎంజీ వీరన్న, గవర్నర్ అవార్డు గ్రహీత షేక్ మహమ్మద్ ఆయూఫ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాట్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రక్తదాతలను రెడ్ క్రాస్ సంస్థ తయారు చేసిందని గుర్తు చేశారు. ప్రపంచం జీవించే విధంగా మానవతతో మెలగాలని హెన్రీ చెప్పిన సూత్రాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు డాక్టర్ రమేష్ పరమేశ్వరప్ప, జగదీష్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం, ఇండియన్ రెడ్ క్రాస్ డే కూడా. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనెంట్ గారు ఈరోజు జయంతి. ఆయన 1828 మే 8వ తారీఖున ఆయన పుట్టినారు. ఆయన పుట్టినరోజునే మనం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచానికి రక్తం అందించిన సందర్భంలో, యుద్ధాలు జరిగిన సందర్భంలో వేలాది మందికి రక్తదానం చేసేసి వాళ్ళకి సఫరీలు చేసి ఎంతోమందికి జీవం పోసిన వ్యక్తి హెన్రీ డ్యూనెంట్. అది ఈరోజు కార్యక్రమమైన ఈరోజు వరకు కూడా ఆయన స్థాపించిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచమంతా కూడా సేవలు అందిస్తూ ఎంతోమంది లక్షలాది మంది ప్రాణాలను నిలబెడుతుంది. ఈరోజు రాయదుర్గంలో రాయదుర్గం రెడ్ క్రాస్ సొసైటీ సబ్బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఘనంగా చేస్తూ ఆయన చెప్పిన సూత్రాలు, ప్రపంచం జీవించే విధంగా మనంతా కూడా పాటుపడాలి అనే నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని ఆయన జయంతి రోజున మరొకసారి ప్రమాణం చేస్తూ పునరంగితం అవుతున్నాం. ఇవాళ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచంలో రక్త దానం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. రెడ్ క్రాస్ కీలక పాత్ర పోషించి రక్తదాతలను అవేర్నెస్ కల్పించి రక్తదానం చేయించడంలో చాలా చురుకైన పాత్ర ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెడ్ క్రాస్ అనే ఒక సంస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. మానవత్వంతో, రక్తం కొరతతో ఇబ్బంది పడుతున్న రోగులకు రక్తాన్ని సకాలంలో అందించడానికి మానవత మూర్తులను వారిలో చైతన్యం తీసుకొచ్చి రక్తదాతలను తయారు చేస్తుంది. ఇటువంటి సంస్థను కొన్ని రాజకీయ శక్తులు తమ కబంధ హస్తాల్లో తీసుకుంటున్నాయి. దీనిని నిష్పక్షపాతంగా ఆ రాజకీయ శక్తుల చెర నుంచి విడిపించి రెడ్ క్రాస్కు ఉన్న ఏదైతే మంచి పేరు ఆ మచ్చ లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రపతి మీద ఉందని, రాష్ట్ర గవర్నర్ మీద ఉందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.